నా పేరు శ్రీనివాస్. నేను సరోజిని క్రికెట్ అకాడమీలో కోచ్గా పనిచేస్తున్నా. ఫోర్త్ ఇన్నింగ్ అది ఆడింది యంగ్ స్టార్కి, వాళ్ళకి వాళ్ళకి యంగ్ ప్లేయర్స్కి ఛాన్స్ ఇవ్వడం అనేది చాలా గ్రేట్. సీనియర్స్ ప్లేయర్స్ ఎవరు లేకుండా యంగ్ స్టారే మ్యాచ్ని టర్నింగ్ చేసినట్టు ఆడారు. ధ్రువ్ కానీ, ఆకాశ్దీప్ కానీ, ఇప్పుడు కుల్దీప్ యాదవ్ గుట్ట, వాళ్ళు ఆడిన విధానం ఒక ఆకట్టుకునేటట్టు ఉంది. న్యూ అంటే న్యూ ప్లేయర్స్కి ఛాన్స్ ఇవ్వడము సర్ఫరాజ్ ఖాన్, వాళ్ళు అంటే యంగ్స్ ప్లేయర్స్కి ఛాన్స్ ఇవ్వడము, వాళ్ళు వాళ్ళ వచ్చిన దాన్ని ఛాన్స్ని వాళ్ళు యూటిలైజ్ చేసుకోవడం అనేది గ్రేట్ థింగ్. ఇట్లాంటి యంగ్ ప్లేయర్స్ ఇంకా ఎక్కువ రావాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నా. ధ్రువ్ ఆడిన విధానము ఇక భారతదేశాన్ని ఒక కట్టేసిన విధంగా ఉంది. ధ్రువ్ కానీ, ఆకాశ్దీప్ కానీ బౌలింగ్ వేయడం గట, ఆయన బయోగ్రఫీ కూడా చాలా రేరు. ఇక మదర్ ఒక ఫాదర్ కానీ వాళ్ళు లేకుండా కూడా కొన్ని రోజులు జాబ్ చేసిన తర్వాత కూడా ఆ ఫైర్తో రావడం, ఆ ఫైర్లో ఫస్ట్ ఛాన్స్ ఇవ్వడమే ప్రతి ఒక్కరు యూజ్ చేసుకోవడం, యూటిలైజ్ చేసుకోవడం అనేది చాలా గ్రేట్ థింగ్. ఇక న్యూ ప్లేయర్స్ రావడము, వాళ్ళు ప్రూవ్ చేసుకోవడం అనేది చాలా మంచి భవిష్యత్తు ఉన్నట్టు ఇండియన్ టీమ్కి. ఇక దీని సెకండ్ ఇన్నింగ్ వీళ్ళు ఆడేది కూడా మనము చాలా రన్స్ తేడాతో గెలుస్తున్నాము. ఇట్లా మన ఆడే విధ చాలా ఎక్స్పీరియన్స్ పర్సన్ లేక ఆడుతున్నారు. ఇప్పుడు ధ్రువ్ కానీ, ఆకాశ్దీప్ కానీ బౌలింగ్ వేయడము, ఫస్ట్ బౌలే ఆకాశ్దీప్ ఇన్సైడ్ బాల్ ఫస్ట్ నో వేయడం వల్ల అది నాట్అవుట్ కానీ, ఆ బాల్ మాత్రం ఎక్స్ట్రాడినరీ బాల్ అది ఫస్ట్ బాల్ నో వేయడం కానీ. వాళ్ళు ఆడే సీనియర్స్ లేకుండా కూడా టీమ్ని వాళ్ళు ఒక కోఆర్డినేషన్ చేస్తున్నారు. లాస్ట్ ఎండ్ ఆఫ్ ద డే గిల్ కానీ, ఆ ధ్రువ్ కానీ ఆడ లాస్ట్ వికెట్స్ పడుతున్న కొద్ది కూడా వాళ్ళు స్టాండ్ చేస్తున్నారు వికెట్ మీద. ఆ విధానం అనేది అది భారతదేశం ఒక టెస్ట్కి ఒక ఫ్యూచర్ ఆఫ్ ద అంటే అనుకోవచ్చు, ఫ్యూచర్ని మనము ముందుకు తీసుకెళ్ళవచ్చు అని. ఇలాంటి క్రికెటర్ ప్లేయర్స్, యంగ్ ప్లేయర్స్ ఇంకా ఎక్కువ రావాలన్నట్టు అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన కంట్రీలో కూడా బీసీసీఐ చాలా న్యూ కొత్త కొత్తలన్నీ తీసుకొని లోపల పెట్టడం అనేది, వాళ్ళకి ఛాన్సెస్ ఇవ్వడం అనేది కూడా గ్రేట్ థింగ్. ఇలాంటి ప్లేయర్స్ చాలామంది రావాలని, వాళ్ళకి మంచి ప్లేయర్స్ని ఛాన్సెస్ ఎక్కువ ఇవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్ షేర్ కామెంట్. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సి ఎందుకు అయ్యారు? ఇలా అమ్మాయికి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటది. ఎందుకు ప్రాసెస్? డైరెక్ట్ వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? ఏం మర్చిపోయావు? ఏదో ఆ టైంకి మన చూడు బాగుంటే ఎవరన్నా చూపించే రాయగలం కానీ. డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది కదా, శారీలో వెనకాల కట్టుకుని.